ఒక ఏసీ శాంక్షన్ అయింది ఇప్పుడు ఎలా చూస్తారు అంటే మూర్తి గారు ఒక విషయం చెప్తానండి సరే మనం చట్ట వ్యవస్థని న్యాయ వ్యవస్థని ఏమన్నాం కాబట్టి అనకూడదు కాబట్టి చాలా సందర్భాల్లో నోళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిజంగా కూడా చాలా బాధాకరం అండి ఎంత బాధాకరం అని అంటే ఇప్పుడు ఇద్దరు డాక్టర్స్ అక్కడ కూర్చుని మాట్లాడారు ఒక సాధారణ పౌరురాలుగా ఆ డాక్టర్లు చెప్తున్నారు ఎందుకంటే ఐ డోంట్ నో ఐ ప్రాబబ్లీ మైట్ నాట్ నో ది టెక్నికాలిటీస్ ఆఫ్ ఇట్ మెడికల్గా ఏంటి ఏంటి అనేది తెలియదు నాకు నాకు ఉండే బాధల్లో ఏంటి నా నాయకుడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు నా నాయకుడు ఏదో ఇదే అవుతున్నాడనే బాధ తప్పించి ఇంకేమీ ఉండదు యాక్చువల్గా చూస్తే కానీ ఇవాళ వాళ్ళు చెప్తా ఉంటే ఇదే మాట గత కొన్ని రోజులుగా చాలామంది చెప్తా ఉన్నారు కానీ దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా నిన్న ఆల్రెడీ పేపర్ మీద పెట్టిన తర్వాత కూడా కూల్ ఎన్విరాన్మెంట్ రావాలి అని కావాలి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మీరేమన్నానని మూర్తి గారు ఐఎమ్ గోనా టాక్ టుడే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా పనికి మాలిన సన్నాసులు కొంతమంది వచ్చి వెదర్ ఇట్ ఇస్ సజ్జల ఆర్ అంబటి వచ్చి మీడియా ముందర కూర్చొని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే విషయం అడుగుతాను కోడికత్తి కేసులో ఇందాక మా డాక్టర్ గారు ఎవరో చెప్పారు కోడికత్తి కేసులో చిన్నగా ఒక చిన్న ఘాటు పడితే అయ్య బాబాయ్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉండలేనండి అయ్య బాబాయ్ ఇక్కడ ఆసుపత్రుల మీద నాకు నమ్మకం లేదండి ఎవరి మీద నాకు నమ్మకం లేదండి పోలీసుల మీద నమ్మకం లేదండి ఆసుపత్రుల మీద నమ్మకం లేదని పరుగో పరుగున హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఆ చిన్న గాయానికి ఇంత గాయానికి పెద్ద ట్రీట్మెంట్ తీసుకొని అసలు నా అదేదో పెద్ద జీవన్మరణ సమస్య లాగా చేశాడని చెప్పి మేమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి హీ హాస్ గాట్ హెల్త్ ఇష్యూ అనేది ఎన్నో సంవత్సరాలుగా అందరికీ తెలుసు అండ్ బట్ స్టిల్ ఏ రోజున కూడా దాన్ని ఎక్కడా కూడా ఆయన ఇది చేయకుండా హీ హాస్ బీన్ అ వెరీ స్ట్రాంగ్ ఫైటర్ ఆల్ త్రూ హిజ్ లైఫ్ అండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతోంది ఇంతమంది మాట్లాడుతున్నారు కదా మీరు ఇందాకనే చెప్పారు మూర్తి గారు బేసిక్ రైట్స్ మానవ హక్కులు ఏవైతే ఉంటాయో ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటే ఎవరు సమాధానం చెప్పాలి అక్కడ నిజంగా కూడా ఇవాళ రోజున వాట్ ఇస్ ఆయన ఏమన్నా మర్డర్ చేశారా అండి లేకపోతే టెర్రరిస్టా ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఎందుకు ఇవాళ రోజున ఆయన పర్సనల్ డాక్టర్ని ఆయన కలవనివ్వట్లేదు ఏం చేస్తే ఏం తప్పు చేశాడు చెప్పండి నాకు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఎవడైనా సరే ఆ వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతున్నటువంటి ఎవడైనా ఒక మాట అడుగుదాం మనం ఏం తప్పు చేశారు ఆయన పర్సనల్ బికాజ్ ఆయన హెల్త్ కండిషన్ ఇన్ని సంవత్సరాల నుంచి తెలిసేది ఆయన పర్సనల్ డాక్టర్స్కి ఆర్ కన్సర్న్డ్ హాస్పిటల్స్ వాళ్ళకే కదా మరి ఎందుకు ఆయన ఏం తప్పు చేశాడని వాళ్ళతో కూడా కనీసం మాట్లాడనీయకుండా ఏంటండి ఇది వ్యవస్థ అసలు నాకు అర్థం కాదు సరే ఇక్కడ నేను ఏమన్నా వ్యవస్థ గురించి మాట్లాడలేదు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ మానవతా విలువలు అంటారు చూసారా వ్యవస్థల వల్ల మీకు అన్యాయం జరిగితే మాట్లాడచ్చు వ్యవస్థలకు దురుద్దేశం ఆపాదించొద్దు వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు నేను ఒకటే చెప్తున్నాను మూర్తి గారు మానవత్వం అనుకుంటే ఏడ్చావాలి కదా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి మానవత్వం అనేది ఉండాలి కదా మానవతా విలువలు అనేటువంటివి ఏం లేవండి ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని నాకు ఇబ్బంది అవుతోంది అని ఆ మనిషి ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగింది అని చెప్పలేనటువంటి ఒక మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నామండి ఏ ఒక్క రోజున కూడా ఈ ఇబ్బంది నాకు జరిగింది నన్ను ఇట్లా అన్నారో ఏదో ఏ విషయాన్ని కూడా ఎప్పుడు కూడా ఆయన హీ నెవర్ ఏమంటారంటే ఎక్స్ప్రెస్డ్ బట్ ఇవాళ ఆయన వచ్చి ఎస్ నాకు ఇబ్బంది జరుగుతోంది అని చెప్పినప్పుడు ద గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ ఎందుకు అర్థం కావట్లేదండి వీళ్ళకి నేను ఒకటే అడుగుతున్నాను ఆయన చేసిన తప్పేంటి ఎవడెవడికో పనికి మాలిన వాళ్ళందరికీ కూడా ఎన్నో సౌకర్యాలు ఇచ్చారు కదండి జైళ్లలో ఇవాళ ఆయన చేసిన తప్పేంటి ఆయనకి ఎందుకు ఇవ్వరని ఒక్క ఏసీ కోసం వారం రోజులుగా 10 రోజులుగా అడుగుతా ఉన్నారు లిటరల్ గా కూడా ఎప్పటి నుంచి కోర్టు ఒక్క ఏసీ కోసం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి స్పెషల్ ట్రీట్మెంట్లు స్పెషల్ గా కూర్చున్నటువంటి వాళ్ళే కదా స్పెషల్ గా ట్రీట్మెంట్స్ ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళే కదా ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంది అక్కడ జైల్లో ఉన్నప్పుడు మరి నేను ఒకటే అడుగుతాను ఆయన ఏ తప్పు చేయలేదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి నిజం అలాంటప్పుడు ఆ మనిషి అక్కడ కూర్చొని అంత ఇబ్బంది పెడుతుంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మూర్తి గారు దే ఆర్ ట్రైంగ్ టు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు దే ఆర్ అందుకే ఇంత చేస్తున్నారు మేము మొదటి రోజు నుంచి అదే చెప్పాం కదా ఇవాళ లోకేష్ గారు మాట్లాడలేదంటే ఎలా మాట్లాడతారండి సొంత తండ్రి ఆ రకమైనటువంటి బాధ 35 రోజులుగా పడతా ఉంటే ఒక కన్న కొడుకు అది తట్టుకోగలడా అండి బయటికి వచ్చి కనీసం అంటే ఇవాళ రోజున ఎంత ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే నేను ఆయన కడుపున పెట్టినటువంటి కూతుర్ని కాదండి కానీ నాకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఇలా అయిందంటే లోకేష్ గారికి ఎలా ఉంటుందండి అండ్ ఇన్ఫాక్ట్ ఈ ప్రాబ్లం ఏంటంటే అసలు ఆయన ఏ తప్పు చేయలా కొన్ని లక్షల కోట్ల మందికి ఆయన మంచి చేశాడు ఇవాళ మేము కూడా నేను చెప్తున్నానండి ఇవాళ నేను లెట్స్ మెట్రో అనేటువంటి దాంట్లో మేము ఉంటే నిజంగా కూడా ఓన్లీ ఐటీ ఉద్యోగులే కాదు మూర్తి గారు పెద్ద పెద్ద వాళ్ళు అవును
ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు అందరూ వచ్చారు. వీ స్టాండ్ విత్ బాబు అంటున్నారు. వాళ్ళు ఏమన్నా పాపం, నార్మల్గా మెట్రో ఎక్కి డబ్బులు తీసుకొని, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని మెట్రో ఎక్కితే ఎంత ఎంత అమానవీయంగా తెలుసా? నేను విక్టిమ్, నాతో పాటు కొన్ని వందల మంది మహిళలు. ఏం తప్పండి? మహిళలు చేసిన తప్పేంటి ఇవాళ? లేదా ఐటీ ఉద్యోగులు చేసే తప్పేంటి? లేదా చిన్నపిల్లలు చేసే తప్పేంటి? అంటే ఒక నాయకుడికి సపోర్ట్గా ఎవడు రాకూడదండి? ఏం రాజ్యాంగం మూర్తి గారు ఇది? నిజంగా ఇవాళ రోజున ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫీల్ వెరీ అషేమ్డ్ ఆఫ్ ది డెమోక్రటిక్ సిస్టమ్. ఎందుకంటే ఇవాళ రోజున నాకున్నటువంటి రైట్స్ని, నా నాయకుడికి ఉన్నటువంటి రైట్స్ని మేమేదో ఎక్స్క్లూజివ్గా మేమేదో అని చెప్పట్లేదండి. ఒక ఒక ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రి కాబట్టి, లేకపోతే ఇంత పెద్ద నాయకుడు కాబట్టి, ఇన్ని లక్షల కోట్ల మందికి జీవితాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడలా. ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఉండేటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా ఇవాళ వీళ్ళు ఉల్లంఘిస్తున్నారా లేదా? హూ గేవ్ దెమ్ దట్ రైట్? ఇవాళ అక్కడ తులసిరెడ్డి గారు డిఫరెంట్ పొలిటికల్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు డాక్టర్స్ దే ఆర్ ఫ్రమ్ మెడికల్ ఫెటర్నిటీ, ఐఎమ్ ఫ్రమ్ ది పార్టీ దట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ హెడింగ్ ఆన్. కానీ ఇంతమందికి కూడా ఒకటే మాట కదా మూర్తి గారు, మీరు ఒక జర్నలిస్ట్గా మీరు మాట్లాడుతున్నారు, ఇవాళ లక్షల కోట్ల మంది బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్న తప్పు అని మాట్లాడుతున్నారు. ఒక్క మనిషి కోసం ఇంతమంది మాట్లాడుతున్నారు అని అంటే ఆ మనిషి చేసినటువంటి మంచి కనిపించట్లేదా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకి? వాట్స్ రాంగ్ విత్ దెమ్? అసలు వాళ్ళు ఇవాళ నేను మళ్ళీ అడుగుతున్నా మూర్తి గారు, ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి? ఆయన ఇన్ని అవమానాలు పడుతున్నారే, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే, ఎవడి ఎవడండి రేపు పొద్దున్న నిజంగా కూడా? ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు మూర్తి గారు, బ్రహ్మాండంగా నేను మళ్ళీ చెప్తా, వాళ్ళు ఎద్దేవా చేసినా సరే కడిగిన ముచ్చట్లన్న నాయకుడు బయటకు వస్తాడు. ఆ రోజున ఒక్కొక్కడిని ఏం మాట్లాడదాం మనం? ఎక్కడ తీసుకుపోయి వాళ్ళని శిక్షిద్దాం? 35-36 రోజులుగా నా నాయకుడిని ఈ రకంగా, ప్రజానాయకుడు, నా నాయకుడు కూడా కాదండి ప్రజానాయకుడిని, ఈ రకంగా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళని ఏం చేద్దాం మూర్తి గారు? డస్ లా గివ్ అస్ దట్? ఐఎమ్ ఆస్కింగ్. నిజంగా కూడా లా ఏమన్నా మాకు అది ప్రొవైడ్ చేస్తే వి వాంట్ ఎగ్జిక్యూట్ దట్ ఆల్సో, వి వాంట్ యూస్ దట్ ఆల్సో. ఎందుకనంటే నిజంగా మూర్తి గారు ఎంత బాధాకరం, అసలు ఏంటి దిబ్బిల పరిస్థితి? ఇవాళ ఒక డిసెంట్, జస్ట్ డిసెంట్ తెలపడానికి, జరిగింది తప్పు అని ఒక డిసెంట్ తెలపడానికి మేము వెళ్తే ఆడవాళ్ళమని కూడా చూడకుండా, అసలు ఎంత అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ మూర్తి గారు, ఎంత అసహ్యంగా అర్థమైంది మొత్తం మీ వీడియో చూసాం. విద్యార్థులు పాఠాలు చెప్పే మీరు పడుకోవడం మాటలు పడ్డారు అసహ్యంగా. ఎందుకండి? అరే ఆయన తెచ్చినటువంటి మెట్రో మూర్తి గారు, అది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి తెచ్చినటువంటి మెట్రో. అలాంటి మెట్రోలో మా నాయకుడికి సంఘీభావంగా, ప్రజానాయకుడికి సంఘీభావంగా, ఆయనకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరికీ తెలిసే విధంగా ఒక్క మాట మాట్లాడకుండా టికెట్ కొనుక్కొని మెట్రోకి ఆదాయాన్ని పెంచుతూ మేము ఇవాళ రోజున ఒక ప్రోగ్రామ్ చేస్తే, అది మేము కూడా చేసింది కానీ స్వచ్ఛందంగా జనాలు వచ్చారు. వస్తే ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టారీతిన బూతులు మాట్లాడుతూ నన్ను, పక్కనున్నటువంటి ఆడవాళ్ళని, నిజంగా మీరు అన్నారు పాఠాలు చెప్పే మీరే కళ్ళనీళ్ళు పెట్టారు అని అంటే మూర్తి గారు నాతో పాటు ఉన్నటువంటి అంతమంది ఆడవాళ్ళని పట్టుకొని రావే పోవే అని మాట్లాడుతుంటే బాధ అనిపించదు మూర్తి గారు? మేమేం తప్పు చేసాం మూర్తి గారు? ఇవాళ మాకు ఒక్కటే, ఐ వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ది పోలీస్ అఫీషియల్ ఆల్సో, అండ్ నాట్ ఓన్లీ ది పోలీస్ అఫీషియల్ ఇన్ తెలంగాణ, ది పోలీస్ అఫీషియల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బికాజ్ ఇవాళ రోజున వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే చేస్తున్నారో, అరే ఒక ఏసీ కోసం ఇట్స్ అ లగ్జరీ అని ఒకడంటాడు, అయ్యే ఇన్ని రోజులు లేడా ఇప్పుడే గుర్తొచ్చిందా అని ఒకడంటాడు. ఏంటి వీళ్ళకి ఇవన్నీ కనపడట్లేదా? హూ ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి, ఇప్పుడు ఆయన మ్యాటర్ సబ్ జుడీస్ ఉంది, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, మాట్లాడేటువంటి అధికారం ఈ అంబటికి కానీ సజ్జలకు కానీ ఎవడిచ్చాడండి? ఎందుకు వచ్చి మాట్లాడతారు సార్? వాళ్ళకి ఏం తెలుసు ఆయన కండిషన్ గురించి? తెలుసా వాళ్ళు ఏమన్నా డాక్టర్లా, లేకపోతే డిగ్రీలు చదివారా, లేకపోతే పేషెంట్లను ట్రీట్ చేశారా? ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలుసు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి? అంటే కేవలం నోరు ఉంది కదా అని మాట్లాడేశాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే బతికేస్తాం అనుకుంటున్నారు? కానీ ఒకటి చెప్తున్నా మూర్తి గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి జరిగేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా అక్కడ కూర్చొని ఏదైతే అడ్డమైన వాగుడు వాగుతున్నటువంటి ప్రతి వాడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బిఫిటింగ్ రిప్లై ఇస్తాం ఒక్కొక్కడికి.